హాయ్ వర్స్ వెల్కమ్ టు ఆర్కే కంపీ వరల్డ్ ఐఆమ్ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో టోకెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సి టోకెన్స్ అనమాట సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏంటో తెలుసుకుందాం అసలు టోకెన్ అంటే ఏంటంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ని టోకెన్ అంటాం అంటే మన ప్రోగ్రాంలో ఒక చిన్న యూనిట్ ఒక స్మాల్ యూనిట్ ఏదైతే ఉందో ఆ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ని టోకెన్ అంటాం మెయిన్గా సి లాంగ్వేజ్లో టోకెన్స్ అనేవి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐడెంటిఫైర్స్ సెకండ్ వన్ కీవర్డ్స్ థర్డ్ వన్ కాన్స్టెంట్స్ ఫోర్త్ వన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫిఫ్త్ వన్ ఆపరేటర్స్ ఈ ఫైవ్ టోకెన్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఐడెంటిఫైర్స్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి అసలు అంటే ఒక నేమ్ అనమాట మనం వేరేబుల్కి ఒక నేమ్ ఇస్తాం కదా లాస్ట్ వీడియోలో వేరేబుల్ అంటే ఏంటో చెప్పాను ఆ వీడియో చూస్తే వేరేబుల్ అంటే ఏంటో అర్థమవుతుంది అంతకుముందు వీడియో డేటా టైప్ అంటే ఏంటో చెప్పాను డేటా టైప్ వేరేబుల్ అర్థమైతే ఈ టోకెన్స్ అనేది అర్థమవుతుంది ఇక్కడ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే వేరేబుల్కి ఒక నేమ్ ఇస్తాం కదా మనం ఆ ఇచ్చే నేమ్ ఐడెంటిఫైర్ ఎందుకు ఇస్తాం నేమ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇస్తాం మనకి నేమ్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంది అలాగే సిటీస్కి విలేజెస్కి మండల్స్కి డిస్టిక్ స్టేట్స్కి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ ఐడెంటిఫికేషన్ నేమ్ ఉంది అలా ఎందుకు ఇస్తాం మనం ఒక ఐడెంటిఫికేషన్ కోసం అలాగే సీ లాంగ్వేజ్లో వేరియబుల్స్కే కాకుండా ఫంక్షన్స్కి ఇస్తాం స్ట్రక్చర్స్కి నియమిస్తాం పాయింటర్స్కి ఇస్తాం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తాం ఆ ఐడెంటిఫైర్స్ అనేవి ఎలా ఇస్తాం ఆల్ఫాబెట్స్లో ఉంటుంది డిజిట్స్లో నంబర్స్లో ఉంటుంది స్పెషల్ సింబల్స్లో కూడా ఉంటుందన్నమాట ఇలా మనం త్రీ వేస్లో మనం ఒక ఐడెంటిఫైర్ అనేది ఇవ్వచ్చు సెకండ్ వన్ వచ్చేసరికి కీవర్డ్స్ కీవర్డ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను కీవర్డ్స్ అంటే ఏంటంటే ప్రీ డిఫైన్ వర్డ్స్ అంటే ముందుగానే డిఫైన్ చేసినటువంటి వర్డ్స్ని ప్రీ డిఫైన్ వర్డ్స్ అంటాం వాటినే మనం కీవర్డ్స్ అంటాం సి లాంగ్వేజ్లో టోటల్గా థర్టీ టూ కీవర్డ్స్ ఉన్నాయి ఆ థర్టీ టూ కీవర్డ్స్ ఏంటో ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటో బ్రేక్ కేస్ కాన్స్టెంట్ క్యారెక్టర్ కంటిన్యూ డిఫాల్ట్ డూ అలాగే డబల్ ఎల్స్ ఎన్యూమ్ ఎక్స్టర్న్ ఫ్లోట్ ఫర్ గో టు ఈఫ్ నెక్స్ట్ ఇంట్ లాంగ్ రిజిస్టర్ రిటర్న్ షార్ట్ సైన్డ్ సైజ్ ఆఫ్ స్టాటిక్ నెక్స్ట్ స్ట్రక్ట్ స్విచ్ టైప్డఫ్ యూనియన్ అన్సైన్ ఓల్టైల్ while, వైల్ ఇలా థర్టీ టూ కీవర్డ్స్ ఉన్నాయి ఈ లిస్ట్ ఒకసారి మీరు వీడియో పాస్ పెట్టుకుని నోట్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ కాన్స్టెన్స్ నేమ్లోనే ఉంది ఫిక్స్డ్ అన్నమాట అంటే ఒక వేరియబుల్లోకి ఒక డేటా టైప్కి సంబంధించి ఒక వాల్యూ కనుక మనం ఇన్షులైజ్ చేసిన అసైన్ చేసినా ఆ వ్యాల్యూ అనేది ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అది ఫిక్స్ అయి ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది ఇక ఆ వాల్యూ మనం చేంజ్ చేస్తేనే చేంజ్ అవుతుంది చేంజ్ చేయకపోతే ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు ఆ వేరియబుల్లో అదే వాల్యూ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా టైప్లో ఏ అనే వేరియబుల్లో టెన్ అనే వాల్యూ స్టోర్ అయ్యింది ఆ ఏ అనే వేరియబుల్లో టెన్ అనే వాల్యూ ఉంటుంది కదా దట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫిక్స్డ్ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఇక వాల్యూ చేంజ్ అవ్వదు మనం చేంజ్ చేస్తేనే చేంజ్ అవుతుంది అలాగే క్యారెక్టర్ డేటా టైప్లో బి అనే వేరియబుల్లో సింగిల్ కోర్సులో సింగిల్ క్యారెక్టర్ ఆర్ ఉంది దట్ ఈజ్ ద ఫిక్స్డ్ వాల్యూ ఫిక్స్డ్ క్యారెక్టర్ నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్లో సి అనే వేరియబుల్లో ఒక పాయింట్ వాల్యూ ఉంది అలాగే డబల్ డేటా టైప్లో ఈ అనే వేరియబుల్లో ఒక పాయింట్ వాల్యూ ఉంది ఫ్లోట్కి డబల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి పాయింట్ వాల్యూసే స్టోర్ అవుతాయి రెండింటిలో కాకపోతే ఫ్లోట్ డేటా టైప్లో వచ్చేసరికి ఏమో స్మాలెస్ట్ డెసిమల్ వాల్యూ స్టోర్ అవుతుంది డబల్ డేటా టైప్లో వచ్చేసరికి ఏమో లార్జెస్ట్ డెసిమల్ వాల్యూ స్టోర్ అవుతుంది ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసరికి పాయింట్ తర్వాత సిక్స్ డిజిట్స్ వరకు స్టోర్ అవుతుంది అదే డబల్ డేటా టైప్ వచ్చేసరికి పాయింట్ తర్వాత అప్ టు ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ డిజిట్స్ వరకు స్టోర్ అవుతుంది దట్ ఈస్ ద కాన్స్టెన్స్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు నేను ఫస్ట్ వన్ ఐడెంటిఫైర్ చెప్పాను కదా ఐడెంటిఫైర్స్ అయితే అంటే ఏంటి ఆల్ఫాబెట్లో మన నేమి ఇవ్వచ్చు నంబర్స్లో మన నేమ్ ఇవ్వచ్చు అండర్ స్కోర్లో మన నేమ్ ఇవ్వచ్చు ఆ మూడు కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం ఆ మూడు కాకుండా మిగతావి లాస్ట్ వన్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఫిఫ్త్ వన్ అసలు ఆపరేటర్ అంటే ఏంటి అండ్ ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ విచ్ ఈజ్ యూజ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్ అంటే ఆపరేటర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఏదైనా సరే ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అంటే ఒక ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్లో మెయిన్గా ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి ఫస్ట్ వన్ అర్థమేటిక్ ఆపరేటర్స్ సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్ థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్ ఫోర్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఫిఫ్త్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ సిక్స్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ సెవెంత్ వన్ కండిషనల్ ఆపరేటర్స్ ఎయిత్ వన్ స్పెషల్ ఆపరేటర్స్ ఇలా ఎయిట్ ఆపరేటర్స్ ఉంటాయి ఆపరేటర్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను దీని గురించి ఒక్కొక్క ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెఫినెషను సింటాక్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ఆపరేటర్స్ గురించి చెప్తాను దీంతో మనకి టోకెన్స్లో ఉన్నటువంటి ఫైవ్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్